చిగురుమామిడి ఉన్నారే ఇలా సైదాపూర్ వాళ్ళు ఉన్నారే, మరి వచ్చినాయా లేవా గోదావరి నీళ్ళు? అదేవిధంగా ఇవాళ మన గండి మహాసముద్రం, అది ఉస్నాబాద్ పక్కన గండి మహాసముద్రం కట్టినాక చుట్టూ 20-30 ఊర్లల్లా బావి దంగతలేదు, బోరెండతలేదు. గండి మహాసముద్రంతో ఏటు 10 ఊర్లల్లో నీళ్లు ఉన్నాయా లేవా? ఆడికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడికి అంత దూరం పోయి దాన్ని చూసి అక్కడి నుంచే మాకు ఇరిగేషన్ శాఖకు ఫోన్ చేసి కట్టుండ్రి గండి మహాసముద్రం అంటే ఏడాది లోపల కట్టి నీళ్లు నింపినాం, ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇవాళ గౌరవెల్లి ఎన్ని కాళ్ళల కట్టెలు పెట్టిండ్రు, ఎన్ని కేసులు వేసిండ్రు, పోలీసు వాళ్ళు పోతే కారం పొడి చల్లిండ్రు, పోలీసు వాళ్ళ మీద ధర్నాలు చేసిండ్రు, మా సతీష్ అన్న ఇంటి ముంగడ ధర్నాలు చేసిండ్రు, పనులు ఆపిండ్రు, పనులకు అడ్డం పడ్డరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇలా గౌరవెల్లి పూర్తి చేసి గౌరవెల్లి గోదావరి నీళ్లు గలగల వార్తలేవు. నేనేమంటున్నా, ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. నాడు నినాదాలు ఇవాళ నిజంగా మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆ రోజు గోదావరి నీళ్లు ఈ కరువు ప్రాంతానికి రావాలి, ఈ కల్లోలిత ప్రాంతానికి గోదావరి నీళ్లు రావాలి అని ఆ రోజు గోడల మీద రాతలు, పాదయాత్రలు, ఎన్నికల నినాదాలు, కరపత్రాలు, ఎలక్షన్ మేనిఫెస్టోల్లో చూసినాం. కానీ ఇలా కళ్ళ ముందు చూపిస్తున్నాడు మా సతీష్ అన్న, మా కేసీఆర్. ఇది మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇలా రెండు పంటలు పక్కా పండుతున్నాయి. ఇవాళ ఎక్కడైనా నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా? వానకాలమైనా యాసంగి అయినా రెండు పంటలు ఇలా పక్కా పండుతున్నాయి ఉస్నాబాద్లో అంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.